హే జై శ్రీరామ్, సశ్రీయాకాల్, అదాబ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హరీష్ దుబాయ్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంది అని చెప్పేసి అంటే, బాగా మంది అన్నా నాకు ట్రాన్స్గార్డ్ కంపెనీలా జాబ్ కావాలా అని చెప్పేసి నాకు బాగా మంది అడిగారు. ప్లస్ దాంతోపాటు మస్తు మందికి అయితే ట్రాన్స్గార్డ్ కంపెనీలా జాబ్ చెయ్యాలని చెప్పేసి కూడా మస్తు మందికి అయితే ఉంటుంది. సో ఇయాలనైతే మన ట్రాన్స్గార్డ్ కంపెనీలా కొన్ని జాబ్ ఏవైతే హైరింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో అవి జాబ్ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, లొకేషన్ ఎక్కడ, డేట్ ఎప్పుడు, ఏంది ఏం కథ, సో ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలను అయితే నేను చెప్పేస్తా. కాబట్టి వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో నా ప్రీవియస్ వీడియోని అయితే చూడండి ఒకసారి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ అయితే చేసేసుకొని. సో ఇప్పుడు ట్రాన్స్గార్డ్ కంపెనీలో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, ఏంది ఏం కథ, ఇవన్నీ చెప్పేస్తా ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్గార్డ్ గ్రూప్లను అయితే వేకెన్సీస్ స్టార్ట్ అయిపోయినాయి. అవి మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అవుతాయి. ఇప్పుడు ఆ వాకిన్ ఇంటర్వ్యూస్ ఎప్పుడున్నాయి, ఏంది ఏం కథ, ఇవి కూడా చెప్పేస్తా చూడండి. మన బాగా మంది అనుకుంటారు, అరే ట్రాన్స్గార్డ్ కంపెనీ అంటే ఎక్కడెక్కడనో ఉంటుంది మనకి అని చెప్పేసి అని అనుకుంటారు. అట్లేం లేదు, మన లొకేషన్ వచ్చేసి అయితే ఓన్లీ దుబాయ్లో అయితే ఉంది. కంపెనీ నేమ్ వచ్చేసి ట్రాన్స్గార్డ్. మన వాళ్ళకి కేటగిరీ వచ్చేసి ఏంది అని అంటే ఫెసిలిటీ మేనేజ్మెంట్ అవుతుంది. కానీ ఇందులో వచ్చేసి క్వాలిఫికేషన్ కంపల్సరీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఆర్ ఎనీ ఈక్విలెటెన్స్, అంటే ఏదైనా సరే నడుస్తుంది వాళ్ళకి. కంపల్సరీ డిగ్రీ డిప్లొమా చేసి అయితే ఉండాలి క్యాండిడేట్. ఎక్స్పీరియన్స్ అయితే రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి వాళ్ళకి. మన శాలరీ విషయానికి మాట్లాడుకుంటే బెటర్ శాలరీసే ఉంటాయి. అదే కాకుండా మన యుఏఈ లా ప్రకారంగా ఒక క్యాండిడేట్కి ఏమేమి ఉండాలి దుబాయ్లో అని చెప్పేసి అని అనుకుంటే ఆ మొత్తము అవైతే మనకి దొరుకుతుంది. లైక్ ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకా వేరే ఏవేవైతే ఉంటాయో అవన్నీ అయితే మనకి ట్రాన్స్గార్డ్ కంపెనీలో చేసుకుంటే మనకైతే ఉంటాయి. బెనిఫిట్స్ వచ్చేసి అన్నీ అయితే ఉంటాయి. మన నేషనాలిటీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఏంటంటే సెలెక్టివ్ నేషనాలిటీస్ గురించి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇందులో మనకి వేకెన్సీస్ ఎందులో ఉన్నాయి, హైరింగ్ ఎందులో జరుగుతుంది, ఇవి కూడా చెప్పేసి ఒకసారి చూడండి. ఇప్పుడు హైరింగ్ వచ్చేసి మనకి ఏసీ టెక్నీషియన్స్ అయితే కావాలి. ఎవరికైతే ఏసీ టెక్నీషియన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందో, ప్రజెంట్ వాళ్ళు దుబాయ్లో ఎవరైతే ఉన్నారో, విజిట్ వీసాలో వెళ్ళి జాబ్ సెర్చ్ అయితే చేసుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. ఏసీ టెక్నీషియన్కి ఒకటి ఉంది, ప్లస్ ఎలక్ట్రీషియన్స్కి ఒకటి ఉంది, హెచ్విఏసీ టెక్నీషియన్ ఒకటి, ప్లస్ మల్టీ టెక్నీషియన్, ఇదే కాకుండా ప్లంబర్. ఈ జాబ్ వేకెన్సీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ అయితే ఉంది. ఎవరైతే దుబాయ్లో విజిట్ వీసాలో వెళ్ళి జాబ్ సెర్చ్ అయితే చేసుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. మళ్ళీ వచ్చేసి మీకు ఇప్పుడు మన వాకిన్ ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడుంది, టైం, ఇవన్నీ చెప్పేస్తా చూడండి. సో ఇప్పుడు వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి జూలై 7, 2024, అంటే ఇంకో 2 డేస్ ఉంది. 2 డేస్ తర్వాత అయితే వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. మళ్ళీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 AM నుంచి మధ్యాహ్నం 1 PM వరకే మనకి ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. మళ్ళీ లొకేషన్ విషయానికి మాట్లాడుకుంటే లొకేషన్ వచ్చేసి ట్రాన్స్గార్డ్ అకామిడేషన్ అల్కూజ్ 11 బిహైండ్ గ్రాండ్ సిటీ మాల్ దుబాయ్. అయినా కానీ కూడా నేను ఇక్కడనైతే ఒకసారి మెన్షన్ అయితే చేస్తాను లొకేషన్ వచ్చి, లొకేషను ప్లస్ టైము ప్లస్ దాంతోపాటు మన ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తా ఒకసారి. డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చూసుకోండి. సో ఇవైతే ప్రజెంట్ రైట్ నౌ ట్రాన్స్గార్డ్ కంపెనీలో వేకెన్సీస్ ప్లస్ హైరింగ్ అయితే స్టార్ట్ అయితే అయింది. ఎవరైతే అప్లై చేయాలి అని అనుకుంటారో తొందరగా అయితే చేసేసుకోండి, మంచి ఆపర్చునిటీ. సో రియాలిటీ ఇన్ఫర్మేషన్ వీడియో ఇది, జాబ్ ఇన్ఫర్మేషన్ వీడియోనైతే ఇది. నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తాయి వీడియోస్ తోటి. జై శ్రీరామ్.